మోగినట్టు కనకంబ మోగునా అని ఒక వేమన శతకంలో విన్నాం. అలాంటి కంచు అంటే ఇత్తడికి ప్రాముఖ్యత అజ్జరం గ్రామం. అజ్జరం అనే పేరు కూడా ఆ ఇత్తడి వస్తువుల తయారీ వల్లే వచ్చింది ఆ ఊరికి ఆ పేరు కూడాను. కానీ ఇవాళ చూస్తే ఆ పరిస్థితి లేదనే చెప్పాలి. ఎందుకంటే చాలా వరకు చేతిగుత్తుదారులు కనుమరుగైపోయారు. వాళ్ళకి తగిన ప్రోత్సాహం లేకనో లేకపోతే ఇతరత కారణాల వల్ల తయారీ కేంద్రాలు మాత్రం అయితే లేవు. చాలా వరకు ఒకటో రెండో ఉన్నాయి. ఆ ఉన్నవాళ్ళు కూడా పెద్ద పెద్ద వస్తువులు అంటే వీళ్ళు దేవాలయాలకు సంబంధించిన వస్తువులు తయారు చేసే పనులు ఉన్నారు మినహాయించి ఇతర చిన్న చిన్న వస్తువులు లేకపోతే గృహానికి సంబంధించిన గృహోపకరణాలు తయారు చేసే ఆ ఇత్తడి వస్తువులు తయారు చేసే వాళ్ళు చేతివృత్తిదారులు కళాఖండాలని అలా చేతులతోటి రూపుదిద్ది వాటిని విక్రయించేవారు. ఇప్పటికి కూడా చాలా చోట్ల నుంచి అంటే దేవాలయాలకు సంబంధించి వస్తువులను ఏదైనా తయారు చేసుకోవాలి, తీసుకెళ్ళాలి, కొనాలి అంటే అజ్జరానికే వస్తుంటారు. కానీ అలాంటి అజ్జరం ఇవాళ ఎలా ఉందంటే చుట్టూ పేరు చెప్పి కాయలు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. మరి దీనికి కారణం ఎవరు? చేతివృత్తిదారులకు మనుగడ లేకుండా పోయింది. ఇక్కడ అంటే ఒక స్టైలిష్గా ఒక సింపుల్ మెథడ్తో లేకపోతే మంచి డిజైన్స్ అంటే రాళ్ళు పొదిగించి ఇలా తయారు చేయాలంటే ఇతర వస్తువులతోటి చాలా కష్టమైన పని. వాటికి వెండిపోత పూసి అమ్మాలంటే కూడా చాలా కష్టమైన పని. అలాంటి నైపుణ్యం గల వాళ్ళు ఇప్పుడు అజ్జరం గ్రామాల్లో తక్కువైపోయారని చెప్పాలి. ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్నాయని అక్కడ మార్కెట్లో కొంతమంది చెప్పుగా మీకు మీతో మేము చెప్పుకోవడం చెప్తున్నాం. అజ్జరం గ్రామంలో దేవాలయాలకు సంబంధించిన వస్తువులు కానీ లేకపోతే ఇత్తడి కానీ వెండిపోత పోసిన వస్తువులు కానీ రాగి వస్తువులు కానీ దొరుకుతాయి. రేట్లు అంటారా, ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చినా ఈ ఛార్జీలు రవాణా కలిపితే అదే పరిస్థితి కనబడతా ఉంది. కానీ ఒక్కడ మాత్రం నిజం, అజ్జరం అనేది ఒకప్పుడు వజ్రమే.